అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతాను. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? కొరింథీయులను అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఆ సంఘాన్ని ప్రశ్నించాడు. అని ప్రశ్నిస్తే చాలా మంది నుంచి వచ్చేటటువంటి సమాధానము కాదు లేదు అనేది మనము ఊహించవచ్చు. ఎందుకంటే అందరూ మాట్లాడట్లేదు. సరే, మాట్లాడట్లేదు అనుకోండి, పౌలు ఉద్దేశంలో భాషలను పౌలు అంగీకరించట్లేదని అర్థం చేసుకుంటామా? లేదా అంతకు ముందు సంఘము భాషలు మాట్లాడలేదని పౌలు అంటున్నాడా అన్నది మనం గ్రహించాలి. చాలా మంది ఈ మాటను తీసుకొని పౌలే స్వయాన అందరూ భాషలు మాట్లాడట్లేదు కదా అన్నాడు కదా, భాషలను గురించి అంత ప్రాముఖ్యత మనం ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించకపోతే మనము తప్పు చేసిన వారమవుతాం. ఈ వాక్యము వ్రాయబడినటువంటి సందర్భము పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందినప్పుడు అన్య భాషలు మాట్లాడలేదు అని పౌలు అంగీకరించడం కాదు గాని, దానిని గూర్చి ఇక్కడ వ్రాయడం లేదు గాని, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిన తరువాత దేవుడు సంఘానికి అనుగ్రహించినటువంటి కృపావరములలో మనము ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ఆత్మను గూర్చి పౌలు వ్రాస్తూ ఉన్నట్లుగా మనము గమనించాలి. మనము చదువుకున్న ఈ 30వ వచనానికి 2 వచనములు ముందు నుంచి గనక మనము చదివినట్లయితే, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. సంఘములో వివిధ రకములైనటువంటి వ్యక్తుల ద్వారా అభ్యసించబడే పలు విధములైనటువంటి పరిచర్యలను గూర్చి పౌలు భక్తుడు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. వాటిలో నానా భాషలు మాట్లాడడానికి కొందరిని ఎన్నుకున్నాడు. మనం పై వచనాలు చదివాం. ఈ పరిచర్యలన్నిటిలో వివిధములైన భాషలు లేదా నానా భాషలు మాట్లాడటం అనేది కూడా ఒక పరిచర్య. మనము గమనించాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారు మాట్లాడేటటువంటి నానా భాషలను గురించి, అన్య భాషలను గురించి పౌలు ఇక్కడ ప్రస్తావించడం లేదు. గాని పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన తరువాత అనుగ్రహించబడేటటువంటి వరములలో ఒకటైనటువంటి, పరిచర్యలలో ఒకటైనటువంటి నానా భాషలను గూర్చి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడని గమనించాలి. అంటే ఇక్కడ సంఘములు అందరూ భాషలు మాట్లాడటం లేదు కాబట్టి పరిశుద్ధాత్మ పొందినప్పుడు భాషలు మాట్లాడవలసిన అవసరం లేదని మనం అనుకోవడానికి వీలు లేదు. పౌలు ఉద్దేశము అది కాదు అని గమనించాలి. ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నది పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిన తరువాత వారు పొందుకునే 9 వరములు ఉన్నాయి చూసారా, కృపావరములు. వాటిని గూర్చి పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడని గమనించాలి. మనము ఇదే అధ్యాయము 12వ అధ్యాయము 7వ వచనము నుంచి, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా, ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు
కార్య సిద్ధి కలుగజేయుచున్నాడు. ఆత్మలో బాప్తిస్మము పొందినటువంటి విశ్వాసులు సాధన చేయవలసినటువంటి ఆత్మీయ పరిశుద్ధాత్మ వరములను గూర్చి పౌలు భక్తుడు ఈ 12వ అధ్యాయములో మాట్లాడుతూ ఉన్నాడని మొట్టమొదటిగా మనము గమనించాలి. మనమందరమును 13వ వచనములో ఏముంటుంది, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారము అయితిమి. అంటే ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మలోనికి బాప్తిస్మము పొందినటువంటి వారు సాధన చేయవలసినటువంటి అందరి ప్రయోజనము కొరకు సంఘ ప్రయోజనము కొరకు సాధన చేయవలసినటువంటి వరములను గూర్చి ఇక్కడ ఈ అధ్యాయములో రాస్తూ ఉన్నాడు. అవి అందరి క్షేమము కొరకు అందరి ఆశీర్వాదము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడని ముందుగా మనము నమ్మాలి. అందరూ ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మలోనికి బాప్తిస్మము పొందినను తరువాత ఒక్కొక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు పలు రకములైనటువంటి వరములను పంచి ఇచ్చినట్లుగా మనం ఈ భాగములో గమనించాలి. అంటే ఈ 9 కృపావరములలో ప్రతి విశ్వాసి ఏదో ఒక వరాన్ని పొందుకోవచ్చు లేదా కొన్నిటిని పొందుకోవచ్చు. కొందరు 9 కృపావరములు కలిగిన వారై ఉండవచ్చు లేదా కొందరు వీటిలో ఏ 2 3 పొందుకున్న వారై ఉండవచ్చు, ఏదైనా ఒకటి పొందుకున్న వారై ఉండవచ్చు. వాటిలో వాడబడడం అనేది మనము గమనించవచ్చు. సంఘమైనంతే కొరింది సంఘాన్ని గూర్చి లేఖనము చెబుతూ ఉన్నటువంటి సత్యము 9 కృపావరములలో వాడబడుతూ ఉన్నటువంటి సంఘముగా కృపావరములలో ఏ లోపము లేనటువంటి సంఘముగా మనం చూస్తాం. అంటే అర్థమేంటి, వీటిలో ఏదైనా ఒకటి లేకపోతే లోపము కలిగినట్లే కదా. వీటిని ఎందుకు ఇచ్చాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు? అందరి ప్రయోజనము కొరకు. అంటే ప్రతి దాని ద్వారా సంఘానికి ప్రయోజనం ఉంది, ప్రతి వరము ద్వారా సంఘానికి ప్రయోజనం ఉంది, విశ్వాసులకు ప్రయోజనం ఉంది. వాటిలో దేనినైనా నీ సిద్ధాంతాన్ని బట్టో నీవు నేర్చుకున్న దాన్ని బట్టో నీకు నేర్పించిన దానిని బట్టో ఒక దానిని విడనాడేవనుకో ఆ వ్యక్తి అయినా ఆ సంఘమైనా లోపము కలిగిన వాడా లేడా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. సంపూర్ణత కలిగినటువంటి సంఘములో ఉన్నావో లోపము కలిగిన సంఘములో ఉన్నావో ఒకసారి మనం మననం చేసుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ 9 వరములు లేదా పరిచర్యలు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతలలో పౌలు అందరూ వాడబడుతూ ఉన్నారా లేదా నానా భాషలు అందరూ మాట్లాడుతూ ఉన్నారా అని అంటే మాట్లాడకూడదని అర్థమా? అసలు వీటిలో కొన్ని సంఘాలలో అసలు భాషలు మాట్లాడే అనుభవమే లేదనుకోండి, ఆ సంఘాన్ని గురించి వాక్యానుసారముగా ఏ లోపము లేని సంఘం అని మనము నిర్ధారణ చేయగలుగుతామా? పౌలు చెప్పినటువంటి ఈ మాట మనము జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినప్పుడు ఒక మనిషి మాట్లాడేటటువంటి భాషలు కృపావరములలో 9 కృపావరములలో ఉన్నటువంటి భాషలు ఒకటిగా చేసి దీనిని సరైన విధానములో అర్థం చేసుకోలేక కొందరు ఏమంటూ ఉన్నారంటే అసలు భాషలనేవే వరములలో ఒకటి, పరిశుద్ధాత్మ పొందిన తరువాత దేవుడిచ్చే వరములలో ఒక వరము నానా భాషలు మాట్లాడడం, కాబట్టి అవి పరిశుద్ధాత్మ పొందినప్పుడు పొందామనడానికి బాహ్యమైన రుజువుగా లేఖనము సమర్థించడం లేదు అనేటటువంటి వాదన ఒకటి మనం వింటూ ఉన్నాం. దానిని బలపరుచుకోవడానికి సమరయులు పరిశుద్ధాత్మ ఫిలిప్పు ప్రబోధించినప్పుడు నమ్మి బాప్తిస్మము పొందినటువంటి వారి యొద్దకు యెరూషలేము నుంచి వెళ్ళినటువంటి పెద్దలు వారి చేతుల మీద వారి తలల మీద చేతులు ఉంచినప్పుడు సమరీయులు పరిశుద్ధాత్మను పొందారు కదా, అప్పుడు వారు భాషలు మాట్లాడలేదు కదా. సంఘాన్ని హింసించడానికి బయలుదేరినటువంటి సౌలు బాప్తిస్మము పొంది పౌలుగా మార్చబడిన తరువాత అననీయ చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు
పరిశుద్ధాత్మను పొందాడు గాని భాషలు మాట్లాడలేదు కదా. భాషలు మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందామనడానికి రుజువు కాదు అని వాదించేటటువంటి వారు కూడా ఉన్నారు. సమాధానాలు చూద్దాం. ముందుగా నేను చెప్పాలనుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన గ్రంథము గ్రీకు భాషలో వ్రాయబడి ఉందని మనకు బాగా తెలుసు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిన తరువాత మాట్లాడే భాషలకు ఉపయోగించినటువంటి పదము 9 కృపావరములలో ఒకటై ఉన్నటువంటి నానావిధ భాషలు అనే దానికి ఉపయోగించినటువంటి పదము గ్రీకులో ఒకటి కాదు అని మనం తెలుసుకోవాలి. వారు మేడగదిలో భాషలు మాట్లాడినప్పుడు ఆ భాషలకు గ్రీకు భాషలో ఉపయోగించినటువంటి పదము డోరియా. 9 కృపావరములలో ఒకటైనటువంటి నానా విధమైనటువంటి భాషలు వరము అనేటటువంటి దానికి గ్రీకు భాషలో ఉపయోగించినటువంటి పదము కరిస్మా. డోరియా అనేటటువంటి పదము 9 కృపావరములలో ఒకటైనటువంటి నానా భాషలు మాట్లాడిరి అన్న చోట ఎక్కడా కూడా వాడబడలేదు. లేదా 9 కృపావరములలో ఒకటైనటువంటి నానా భాషలు మాట్లాడే వరానికి వాడినటువంటి కరిస్మా అనేటటువంటి పదము ఒక మనిషి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందినప్పుడు మాట్లాడిన నానా భాషలకు ఎక్కడా వాడలేదని మనము నమ్మాలి. ఈ పదము వేరు, ఆ పదము వేరు. ఇక్కడ మనము చర్చలోనికి వచ్చినట్లయితే ఈ డోరియా అనేటటువంటి పదము పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన వెంటనే ఒక వ్యక్తి అన్య భాషలలో లేదా నానా విధమైన భాషలలో మాట్లాడిన పదముగాను, కరిస్మా అనేటటువంటి పదము 9 కృపావరములలో ఒకటైనటువంటి నానా విధమైనటువంటి భాషలకు వాడినటువంటి పదము. మీరు ఈ తేడాను గమనిస్తే చాలా మంది ఏమంటూ ఉన్నారు, నానా విధమైనటువంటి భాషలు లేదా భాషలు అనేవి 9 కృపావరములలో ఒక వరము, పరిశుద్ధాత్మ పొందిన వారికి అనుగ్రహించబడిన వరములలో ఒక వరము కాదు అని నేను అనను. కానీ ఇది వేరు, దానికి వాడినటువంటి పదము వేరు. డోరియా అనేటటువంటి పదాన్ని కృపావరములలో ఒకటైనటువంటి 9 కృపావరములలో 8వది అయినటువంటి నానా భాషల వరము దగ్గర కానీ ఎప్పుడూ వాడలేదని గమనించాలి. ఎందుకు దీనిని మనం నేర్చుకోవాలి అంటే, చాలా మంది భాషలు అనేవి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి కృపావరములలో ఒక వరము కాబట్టి పరిశుద్ధాత్మ పొందారు అనడానికి రుజువు భాషలు కాదు అనేటటువంటి వాదనలో లేదా ఆలోచనలో ఉన్నారు. ఈ భాగములో మనం తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారో అప్పుడు భాషలు మాట్లాడారు. ఆ వరానికి సంబంధించినటువంటి పదము డోరియా. అది కృపావరములలో ఒకటైనటువంటి నానా భాషల వరానికి ఎన్నడూ వాడలేదు. కాబట్టి ఒక మనిషికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే కృపావరములలో నానా విధమైనటువంటి భాషలు మాట్లాడడము వేరు, పరిశుద్ధాత్మ పొందినప్పుడు దానికి రుజువుగా బాహ్యమైనటువంటి రుజువుగా వారు మాట్లాడినటువంటి నానా విధమైనటువంటి భాషలు మాట్లాడిన అనుభవము వేరు. అది గుర్తుగానే ఉంది. ఈ వరము సంఘ క్షేమము కోసం, అందరి క్షేమము కోసం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 12వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనములో, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది. ఇది సంఘ ప్రయోజనము కోసం, అందరి ప్రయోజనము కోసము 9 వరాలలో 8వదైనటువంటి నానా విధమైనటువంటి భాషల వరానికి కరిస్మా అనేటటువంటి పదాన్ని వాడారు. కానీ వ్యక్తిగతముగా తాను పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని పొందుకున్నప్పుడు అపొస్తలుల కార్యముల గ్రంథంలో వాడబడినటువంటి గ్రీకు పదము డోరియా. ఇది అది ఇది వరం కదండి, దానికి రుజువు కాదు అనటానికి వీలు లేదు. ఖచ్చితంగా అపొస్తలుల కార్యముల గ్రంథం మనకు తెలియచెప్పేటటువంటి సత్యం ఏంటంటే, వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందినప్పుడు బాహ్యమైనటువంటి రుజువుగా అన్య భాషలలో మాట్లాడారు అన్నది వాక్యము మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి సత్యము. క్రొత్త నిబంధన యొక్క భాష, బోధ మరియు ఉదాహరణలు అన్నీ కూడా
మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడే సత్యము బయలుపడుతుంది. దాని తరువాత మనము ఈ భాషలు మాట్లాడటం అనే దాని మీద వస్తున్నటువంటి వ్యతిరేకతలు లేదంటే ఆలోచనల గురించి చర్చించాల్సి వస్తే, ఒకవేళ ఒక వ్యక్తి వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ వరాన్ని పొందాడు అనడానికి బాహ్యమైన రుజువుగా అన్య భాషలు మాట్లాడడం అనేది కాదు అన్నప్పుడు, లేదా కాదు అనేవారు వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నట్లుగా ఎలా రుజువు చేయగలుగుతారు? సంఘములో వారు పరిశుద్ధాత్మ వరాన్ని బాప్తిస్మము పొందిన వారు, నీటి బాప్తిస్మము పొందిన వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందారు అనడానికి రుజువుగా దేనినైనా చూపించాలి లేఖనానుసారముగా. ఇది సత్యం. అలాంటప్పుడు దేనిని చూపిస్తారు వారు బాహ్యమైన రుజువుగా అని అంటే, ఆత్మ ఫలములు ఫలించటమే పరిశుద్ధాత్మకు గుర్తు. ఆత్మ ఫలాన్ని గుర్చినటువంటి పరిపూర్ణమైన నిర్వచనాన్ని మనము గలతి పత్రిక 5:22-23 వచనాల్లో చూస్తాం. ఇవి ఒక విశ్వాసి యొక్క ఫలాలు, లేదంటే సంఘములో అతడు ఫలిస్తున్నాడు అనడానికి రుజువుగా ఉండేటటువంటివి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందాడు అనడానికి ఆత్మ ఫలము అనేది లేఖనాల ప్రకారము రుజువుగా చూపించబడినట్లుగా మనము గమనించలేము. ఎందుకంటే ప్రభువారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత 10 రోజులు వారు మేడగదిలో కనిపెట్టినప్పుడు ఆ గదిలో ఉన్నటువంటి 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు, లేదంటే ఆ వరము వారికి అనుగ్రహించబడింది అనే మాటని అపొస్తలుల కార్యముల గ్రంథంలో చూస్తాం. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో, లేదా వరాన్ని పొందుకున్నారో, అభిషేకాన్ని పొందుకున్నారో, వారు వెనువెంటనే నానా విధములైనటువంటి భాషలలో మాట్లాడారు. ఆ రోజు వారు మాట్లాడేటప్పుడు 3000 మంది ఇంకా బాప్తిస్మము పొందలేదు, సంఘము లేదు, సంఘ క్రమము లేదు. మిగిలిన తర్వాత అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూసేటటువంటివి ఏవి కూడా ఉండవు. ఈ సంఘటన తరువాత సంఘము, సంఘ క్రమము, ఆ సంఘములో కృపావరములు, ఆత్మఫలములు అనేవి మనం చూస్తాం. మేడగదిలో నుంచి ఆ 120 మంది దిగిరాగానే యెరూషలేములో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రజలు ఆ శబ్దానికి మేడగది దగ్గరికి వచ్చారు, ఆ వీధిలో ఉన్నారని మనం చూస్తాం. వారు అడిగిన ప్రశ్నకి పేతురు వెనువెంటనే ఇచ్చినటువంటి సమాధానము, యోవేలు ప్రవచించినటువంటి ఆ పరిశుద్ధాత్మను మేము పొందాము, ప్రభువారు ఆరోహణమై వెళుతూ ఏ వరమునైతే పంపిస్తానన్నాడో పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆ శక్తిని మేము పొందుకున్నాం. వారు అసలు ఎందుకు అడిగారు? మిగిలిన వారు మేడగదిలో వారిని ఏమని ప్రశ్నించారు? ఆత్మ ఫలాలను గురించి ప్రశ్నించారా? మీరెందుకని ప్రేమ కలిగి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, దీర్ఘశాంతంగా ఉన్నారు అన్న ప్రశ్నకి పేతురు జవాబు చెప్పాడా? మీరు ఎలా మా భాషలు మాట్లాడుతూ ఉన్నారు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పాడా అనంటే, ఖచ్చితంగా వారు అన్య భాషలు మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారి భాషలలో మాట్లాడారు. ఆ భాషలు విన్న వారందరూ ఆశ్చర్యపోయారు. మీరు ఎలా ఇవి మాట్లాడుతూ ఉన్నారు అన్నప్పుడు మేము పరిశుద్ధాత్మను పొందాము అని పేతురు భక్తుడు వారికి సమాధానం చెప్పడం చూస్తాం. ఈ ప్రకటన చేయడానికి పేతురు దగ్గర ఉన్న కారణం ఏంటంటే, వారు అన్య భాషలలో మాట్లాడారు. ఆత్మ ఫలములు కాదు అక్కడ. ఆత్మ ఫలాన్ని బట్టి పేతురు ఆ జవాబిచ్చాడని మనం నమ్ముతామా? వారు పరిశుద్ధాత్మను పొందారు అనడానికి అక్కడ పేతురు దేనిని బట్టి, అన్య భాషలను బట్టి ఆ ప్రత్యుత్తరం ఇచ్చాడా, ఆత్మ ఫలాన్ని బట్టి ఆ ప్రత్యుత్తరం ఇచ్చాడా అన్నది మనం గమనించాల్సినటువంటి విషయమై ఉంటుంది. మరి ఒక భాగాన్ని మనం చూస్తాం. సమరయులు బాప్తిస్మం పొందిన తరువాత అపొస్తలులు అక్కడికి వెళ్ళి వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేశారు, అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు అని ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందినటువంటి సమరయులు అన్య భాషలలో మాట్లాడారని ఇక్కడ వ్రాయబడలేదు అపొస్తలుల కార్యముల గ్రంథంలో. కాబట్టి ఈ భాగాన్ని తీసుకొని సమరయులు పరిశుద్ధాత్మను పొందినప్పుడు అన్య భాషలు మాట్లాడలేదు కాబట్టి అన్య భాషలు అనేవి పరిశుద్ధాత్మను పొందామనడానికి రుజువు కాదు అని ఒక ప్రచారము, అన్య భాషలను వ్యతిరేకించేటటువంటి వారు చేసినటువంటి ఒక ప్రచారము కూడా సంఘములో ఉంది. ఈ భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలన చేస్తే నేను అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, సరే పరిశుద్ధాత్మను పొందినప్పుడు
రుజువుగా అన్య భాషలు కాదు అనుకుందాం, మనము బాహ్యమైన రుజువుగా వాటిని చూపించాల్సినటువంటి పని లేదు. మరి ఎలా, ఏ విధానములో వారు తము తాము పరిశుద్ధాత్మ అనే వరాన్ని లేదా ఆ శక్తిని పొందుకున్నామని రుజువు చేసుకోగలుగుతారు అన్నప్పుడు, ఆత్మఫలములు ఫలించటమేనే కదా మనం అనుకుంటూ ఉన్నది. ఆత్మఫలము అయినప్పుడు ఈ సమరయుల దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, పేతురు యోహానులు ఎప్పుడైతే వారి మీద చేతులుంచి ప్రార్థించారో ఆ వెనువెంటనే ఆ సమరయులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ తంతంతటిని గమనిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరే గారడివాడైనటువంటి సీమోను. సీమోను పేతురు దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యలారా నేను మీకు కొంత ధనాన్ని ఇస్తాను, వారికి మీరు ఇచ్చినటువంటి ఆ వరాన్ని నాకు కూడా ఇవ్వండి అని పేతురుతో బేరం చేయటం చూస్తాం. దాని ద్వారా వాడు పేరు పొందాలను లేదంటే లబ్ధి పొందాలను ఆశించి కొంత ధనాన్ని లంచంగానో ఎరగానో ఆశ చూపి పేతురు దగ్గర నుంచి పరిశుద్ధాత్మను కొనుక్కోవాలనే ఒక ఆలోచనని వ్యక్తపరిచినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఈ భాగంలో నేను అడిగే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఒక విశ్వాసి, ఒక సంఘం లేదా ఎవరైనా గాని, అతడు బాహ్యంగా ఏ చలనము లేకుండా లోపల ఉండేటటువంటి సంతోషము, సమాధానము, ఆత్మఫలము, దీర్ఘశాంతముతో కామగా ఉండటమే రుజువైతే, గారడీ సీమోను దేని చేత ఆకర్షించబడ్డాడు? వారు ఏ రుజువుని, అన్ని భాషలు మాట్లాడలేదని మనం అంటున్నాం, మంచిదే మాట్లాడలేదు, మరి బాహ్యమైన ఏ రుజువుని గారడీ సీమోను చూసి ఉంటాడు, ఆ వరాన్ని నాకు కూడా దయచేయండి, ఇదిగో ఇంత డబ్బు ఇస్తానని పేతురుతో బేరం చేసి ఉంటాడు అంటే, ఖచ్చితంగా సమరయులలో ఏదో ఒక బాహ్యమైనటువంటి రుజువును గారడీ సీమోను చూసి ఉండాలి. వారికి అనుగ్రహించిన ఆవరమును నాకు కూడా ఇవ్వండి అని అంటే, వారిలో ఏదో ఒక మార్పు బాహ్యముగా గారడీ సీమోనికి కనబడాలి. కాదు కాదు, ఆత్మఫలమే అన్నాం అనుకోండి, ఆత్మఫలాలను కలగా కనిపెట్టగలిగిన, చూడగలిగినంత ఆత్మవశుడా గారడీ సీమోను? ఒక శరీర సంబంధుడికి, లోకస్థుడికి లోక సంబంధమైన విషయాలు అర్థం అవుతాయి గాని ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కాదని పౌలు చెప్పలేదా? అంటే అపోస్తలుల కార్యముల గ్రంథములో సమరయులను గూర్చి అన్య భాషలు మాట్లాడారు అని వ్రాయబడకపోయినా ఖచ్చితంగా వారు మాట్లాడారని మనం నమ్మాలి. ఎందుకంటే మేడగదిలో వాళ్ళు బాప్తిస్మం పొందినప్పుడు మాట్లాడారు కాబట్టి. ఆ తరువాత 10వ వచనములో పేతురు, 10వ అధ్యాయములో పేతురు కొర్నేలి ఇంటి వారి దగ్గర చూసినప్పుడు కూడా వారు అన్యజనులు పరిశుద్ధాత్మతో మాట్లాడారు, అప్పుడు కూడా వారు బాప్తిస్మం పొందలేదు. పొందక మునిపే పేతురు మాట్లాడుతూ ఉండగానే, పేతురు మాటలు ఇంకా వింటూ ఉండగానే వారు అన్ని భాషలతో మాట్లాడారు. ఈ 8వ అధ్యాయానికి 10వ అధ్యాయానికి మధ్యలో ఒక చిన్న సంఘటన 9వ అధ్యాయంలో ఉంటుంది. సౌలు పౌలుగా మార్చబడినటువంటి సందర్భం, సంఘాన్ని హింసించడానికి బయలుదేరినటువంటి సౌలు దమస్కు గేటు దగ్గర సిలువ దర్శనాన్ని పొందుకొని అంధుడై అతడు తిన్ననిది అనబడినటువంటి వీధిలో ఒక ఇంటిలో 3 దినములు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అననీయతో మాట్లాడడము, అననీయ వెళ్ళి సౌలు కోసం ప్రార్థన చేయటం, సౌలుకు కని దృష్టి రావడం, అతడు బాప్తిస్మం పొందడం, సౌలు పౌలుగా మార్చబడడం మనం చూస్తాం. పౌలు అన్ని భాషల్లో మాట్లాడినట్లుగా లేదు. పౌలు సహితమే బాప్తిస్మము పొందినప్పుడు, పౌలు సహితమే పరిశుద్ధాత్మను పొందినప్పుడు అన్య భాషలలో మాట్లాడినట్లుగా అపోస్తలుల కార్యముల గ్రంథములో లేదు కదా. కాబట్టి మనము బాప్తిస్మము పొందినప్పుడు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందినప్పుడు అన్య భాషలలో మాట్లాడాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక వాదన ఈ భాగము ద్వారా కూడా ప్రచారం చేయబడింది. కాబట్టే కొరింథీయులతో అందరూ భాషలతో మాట్లాడుతూ ఉన్నారా అని పౌలు నిలదీసి నిగ్గదీసి అడిగాడు. భాషలు మాట్లాడాల్సినటువంటి అవసరము లేదు అనేటటువంటి వాదన, ఒక తర్కము, ఒక వితర్కము సంఘములో ఉంది. ప్రియులారా, మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 14వ అధ్యాయం 18వ వచనాన్ని చదివితే, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించుతున్నాను. పౌలు స్వయంగా తానే భాషలతో మాట్లాడుతూ ఉన్నానని తెలియపరిచినట్లుగా చూస్తాం.
అపొస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనములో ఏది యోహాను శిష్యులు బాప్తిస్మం పొందిన తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకు మొదలు పెట్టిరి పౌలు బాప్తిస్మం పొందినప్పుడు పౌలు పరిశుద్ధాత్మను పొందినప్పుడు భాషలు మాట్లాడలేదు అనేటటువంటి వారు స్వయంగా పౌలే ఎఫెసులో ఎదురైనటువంటి యోహాను శిష్యులకు స్వార్తను ప్రకటించినప్పుడు వారు మారుమనసు పొంది బాప్తిస్మం పొందారు తర్వాత ప్రభు శిలువ యజ్ఞాన్ని నమ్మి వారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆ 12 మంది మీద పౌలు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలతో మాట్లాడి ప్రవచించడము మొదలు పెట్టారు అని ఉంటుంది స్వయంగా పౌలు చేతులు పెట్టి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ పొందిన వారు అన్య భాషలతో మాట్లాడితే పౌలు పరిశుద్ధాత్మను పొందినప్పుడు భాషలు మాట్లాడలేదు కదా అసలు భాషలే తప్పనేటటువంటి వారు దీనికి సమాధానం ఏం చెప్తారో చూడాలి అంటే ఇక్కడ వ్రాసిన వ్రాయకపోయిన అపొస్తలుల కార్యముల గ్రంథము సారాంశం మొత్తాన్ని మనం చూస్తే ఏది మేడగది గాని కొర్నేలి ఇంటి దగ్గర గాని ఎఫెసులో ఉన్నటువంటి ఆ 12 మంది పరిశుద్ధాత్మ పొందిన విధానము గాని చూస్తే పరిశుద్ధాత్మ పొందినటువంటి వారందరూ అన్య భాషలతో మాట్లాడారు అనేది సార్వత్రికంగా కనబడేటటువంటి ఒక సత్యం పౌలు కూడా నిక్కచ్చిగా మాట్లాడే ఉండాలి లేకపోతే అందరికంటే ఎందుకు ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ అనేది ఒక వరము అది విశ్వాసంతో మనం పొందుకుంటాం నువ్వు ఏ విశ్వాసంతో అయితే అంగీకరిస్తావో దాని ప్రతిఫలాన్ని చూస్తావు కృపావరములు అనేవి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత వరము పొందిన తర్వాత సంఘములో సంఘ క్షేమము కోసం నీవుకు దేవుడు అనుగ్రహించినటువంటి వరములు నీవు సాధన చేయటం మొదలుపెట్టిన తర్వాత నీవు మంచి ఫలాలు ఫలించే విశ్వాసిగా ఉండటానికి అనుగ్రహించబడినవని నమ్మాలి ఫలం అనేది ఎప్పుడు వెంటనే రాదు అది విత్తనం విత్తాలి కొంత సమయం అవుతుంది అది పెరగాలి పెద్దదవ్వాలి పళ్ళు పూయాలి ఫలించాలి కానీ వరం అనేది అలాంటిది కాదు స్వయాన ఆ క్షణమే విశ్వాసంతో దేవుని దగ్గర నుంచి పొందుకునేది అని నమ్మాలి కాబట్టి అన్య భాషలు అనేటటువంటి తప్పు అనేది మనం గనక నిర్ధారణ చేయగలిగితే చేస్తే తప్పు అని మనం చెబితే బైబిల్ దానికి అంగీకరించట్లేదని మనం తలవంచాల్సి వస్తుంది కొరింథీ సంఘము 9 కృపావరములలో లోపము లేని సంఘం అన్ని వరములు కలిగిన సంఘం కొందరు అన్ని వరములు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు కొన్ని కలిగిన వారు ఉంటారు ఒకవేళ నీవున్న సంఘములో ఈ 9 వరములలో అన్య భాషలు అనే ఒక వరము లేదనుకోండి నువ్వు లోపము కలిగిన సంఘములో ఉన్నావనే కదా అర్థం దానిని నీవు ఎలా భర్తీ చేయగలుగుతావు దానికి కూడా సమాధానం నువ్వు వెతుక్కోవాల్సి వస్తుంది కాబట్టి బైబిల్ దేనినైతే ఆదిమ అపోస్తలిక సంఘం వేటినైతే అనుసరించిందో నిశ్చయముగా మనము వాటన్నిటినీ అంగీకరించాలి అన్ని వరములతో అన్ని ఫలములతో పాటు అన్ని భాషలను కూడా అంగీకరించాల్సి వస్తుంది దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయాలలో స్థిరపరచునుగాక ఆమెన్.